శ్రవణ నక్షత్రము మకర రాశి వారి యొక్క స్వభావము, వీరి యొక్క అదృష్ట రత్నం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రానికి అధిదేవత విష్ణుమూర్తి. వీరు విష్ణువును ఆరాధించినట్లయితే వీరికి శ్రీ మహాలక్ష్మి కటాక్షం మెండుగా లభిస్తుంది. ఈ నక్షత్రం దేవగణాలకు చెందిన నక్షత్రం. ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా సున్నితమైన హృదయాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క శరీరాకృతి ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. వీరు భోజన ప్రియులు, రకరకాల ఆహార పదార్థాలను ఇష్టంగా తింటారు. వీరు ఇతరులకు సహాయం చేయడానికి ముందుంటారు, కానీ వీరికి ఇతరుల నుండి ఎటువంటి సహాయ సహకారాలు లభించవు. ఎదుటివారు విని ఎంతలా అవమానించినా ఏమాత్రము చెల్లించకుండా ముందుకు సాగిపోతారు. అలాగే వీరిని అవమానించిన వారిని వీరు తేలిగ్గా మర్చిపోరు. వీరిని నలుగురిలో అవమానించిన వారిని దేవుడి నిర్ణయానికి వదిలేస్తారు తప్ప కక్ష సాధింపు చర్యలకు ఏమాత్రము పాల్పడరు. మనసులో ఎంతటి బాధ ఉన్నా ఏమాత్రము బయటపడకుండా నడుచుకుంటారు. కష్టం వీరు పడతారు, ఫలితం లబ్ధి ఇతరులు పొందుతారు. అతి చిన్న వయసు నుండే వీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు దూర ప్రయాణాలు బాగా చేస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క రాశ్యాధిపతి శనీశ్వరుడు. శనీశ్వరుడు శమకారకుడు మరియు ఆయుష్ కారకుడు అయినందున ఈ నక్షత్రంలో జన్మించిన వారు చిన్నప్పటి నుండే శ్రమ కోర్చి పనిచేయడానికి అలవాటు పడతారు. ఎంతటి కష్టానికైనా ఓర్చుకుని తాము అనుకునేది సాధించుకునే నేర్పు ఓర్పు వీరు కలిగి ఉంటారు. అలాగే సోమరితనంగా ఉండడం వీరికి ఏమాత్రము ఇష్టం ఉండదు. వీరు చాలా రకాల పనులలో ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. వీరు పైకి ఒక రకంగా లోపల వేరొక రకంగా ఉంటారు కాబట్టి వీరి మనస్తత్వాన్ని ఇతరులు అంత తేలికగా అంచనా వేయలేరు. వీరు తమ గురించి ఇతరులు గొప్పగా చెప్పుకోవాలని అనుకుంటారు. వీరికి నోటి దురుసుతనం ఎక్కువ. దీని కారణంగా వీరికి శత్రువులు ఎక్కువనే చెప్పొచ్చు. వీరికి లౌక్యంగా మాట్లాడడం రాకపోయినప్పటికీ ఇతరుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుని వారి మెప్పును పొందుతారు. వీరు మంచి ఆయుష్యం కలిగి ఉంటారు. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. వీరు తమ యొక్క మానసిక బాధల నుండి బయటపడాలంటే చంద్రుణ్ణి ఆరాధించడంలో భాగంగా పౌర్ణమి నాడు శివాలయంలో తెల్లని బియ్యాన్ని ఇతరులకు దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన వీరికి మానసిక ఉల్లాసము ప్రశాంతత లభిస్తాయి. అలాగే వీరికి కలిసి వచ్చే రత్నము ఇంద్రనీలము. దీనిని వెండితో ఉంగరంగా చేయించుకుని ధరిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. వీరు సోమవారం మరియు శనివారం నాడు మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది. అలాగే శనివారం నాడు నువ్వుల నూనె, ఇనుప వస్తువులు, నల్లని వస్త్రములు ఇతరులకు దానంగా సమర్పించాలి. అలాగే ప్రతిరోజు కాకులకు ఆహారం వేస్తే చాలా మంచిది. ఇలాంటి విషయాలను ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.